చిన్న శంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ నిధుల నుంచి నిర్మించే మురికి కాల్వ నిర్మాణం నాసిరకంగా నిర్మిస్తున్నారని ఎంపీటీసీ యాదగిరి ఆరోపించారు. సంబంధిత అధికారులు వెంటనే పనులు జరిగే స్థలాన్ని పరిశీలించాలని, పనులలో నాణ్యత లోపం లేకుండా అధికారులు పర్యవేక్షించాలని, ఆయన అధికారులు పరిశీలించే వరకు పనులు ఆపాలని మురుగు కాల్వలు నిర్మిస్తున్న వారికి సూచించారు. అనంతరం ఎంపీటీసీ యాదగిరి మాట్లాడుతూ, కాజాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ నిధుల నుంచి నిర్మించే మురుగు కాల్వలకు పరిశ్రమలు లభించే వేస్టేజ్ ను తెచ్చి నిర్మిస్తున్నారని, వెంటనే పనులలో నాణ్యత లోపం లేకుండా అధికారులు చూడాలని ఆయన కోరారు. అధికారులు వెంటనే స్పందించి నాణ్యత లోపం లేకుండా నాణ్యమైన పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీలో పంచాయతీ నిధుల కింద సిసి మురుగు కాల్వ నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నాము. ఆ కాల్వ నిర్మాణంలో ఒక కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నాసిరకంగా ఇసుకబాదు మా కంపెనీలో దొరికే వేస్టేజ్ డస్ట్ని తీసుకొచ్చి ఆ మోరి కట్టడానికి ప్రయత్నం చేసిండు. ఆ టైంలో మేము అడ్డుకోవడం వల్ల 100 మీటర్ల వరకును ఆపేసుకొని మళ్ళీ రీప్లేస్ చేస్తామని చెప్పేసి అన్నారు. రెండవది, ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి చెడ్డ పేరు జరిగే పని తీసుకొచ్చినా కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము అని పత్రికాముఖంగా అందరికీ తెలియజేయడం అవుతుంది.